తెలంగాణ వార్తలకు స్వాగతం. హైదరాబాద్ రైల్వే పోలీసులు ఈ రోజు బేగంపేట రైల్వే స్టేషన్ లో సుమారు 5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించినట్లు రైల్వే అడిషనల్ డీజీపీ సందీప్ సండేలియ తెలిపారు. అడిషనల్ డీజీ రైల్వేస్ వారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క ప్రయాణికుడు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో తర్వాత రైల్వేలో నిషేధించబడిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో స్మగ్లింగ్ కానియకుండా చూడాలని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మా సిబ్బందిని వీటిని అరికట్టడానికి తర్ఫీదు ఇస్తూ సూచనలు ఇస్తూ దానికి అనుగుణంగానే మేము రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా యొక్క డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి గారు మరియు వారి యొక్క టీం శ్రీరాములు, ప్రమోద్ కుమార్ ఎస్ఐ మరియు ఆర్పిఎఫ్ యొక్క సహకారంతో చౌదరి గారు వారి యొక్క టీం వాళ్ళ ఎస్ఐ వీరి యొక్క సహకారం మరి యొక్క మా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దాసనాయక్ కొమరయ్య వారి యొక్క సిబ్బందితో మేము ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించుకొని దీనిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, ఈ యొక్క అక్రమ గంజాన్ని మేము అరికట్టాలనే ఉద్దేశంతో ఒక పకడ్బందీగా ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగానే దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకున్నాము. నిన్న బేగంపేట రైల్వే స్టేషన్లో దాదాపు 4 వ్యక్తులు గంజాయితో ఉండగా వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. వారి నుండి దాదాపు 80 కేజీలు, అంటే వీటి విలువ సుమారు 4 నుండి 5 లక్షలు. దానికి ఇంకా సికింద్రాబాద్లో కూడా ఇంకా 10 కేజీలు గంజాయిని కూడా పట్టుకున్నాం. ఆ వ్యక్తి ఢిల్లీకి సరఫరా చేస్తున్నాడు. ఇక్కడ 4 పట్టుకున్న ఈ వ్యక్తులు గుజరాత్కి, అంటే ఈ ఒరిస్సా నుండి తీసుకొని గుజరాత్కి పోరబందర్ ఎక్స్ప్రెస్ ద్వారా తరలించాలని చూశారు. ఇప్పుడు ఎవరికి వీళ్ళు ఇస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చింది, వాటిని అన్నీ కూడా క్షుణ్ణంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వ్యక్తులు కానీ సరఫరా చేసిన వ్యక్తులను కూడా మేము అతి త్వరలో టీం ఫామ్ చేసి కస్టడీలోకి తీసుకుంటాము. మొట్టమొదటిది కేసు దాదాపు 90 కేజీలు 90 కేజీలు గంజాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము. దీనికి చేసిన మా యొక్క డిఎస్పీ వారి టీం, మా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, శ్రీనివాసులు, దాసనాయక్, ఇలా కొమరయ్య, ఆర్పిఎఫ్ వీళ్ళందరినీ అభినందిస్తూ పై అధికారులకి ప్రశంస పత్రాలు కోసం సిఫార్సు కూడా చేస్తాము. ప్రతి ఒక్క ప్రయాణికునికి మనవనగా ఎవరైనా ప్రయాణికుడు ఇతరత్ర నిషేధించబడిన వస్తువులతో కనిపిస్తే మా యొక్క పోలీస్ కంట్రోల్ రూమ్ 9440700404040కి తెలపాలని కోరుతున్నాము. తర్వాత ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులని కాపాడుకుంటూ కిటికీల వద్ద కానీ లేకపోతే ట్రైన్ ఆగినప్పుడు గోల్డ్ పెట్టుకోవాలి. ట్రైన్ మూమెంట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కిందికి లాగడం, దిగడం, చూడడం కూడా ఈ మధ్యలో సెల్ ఫోన్ దొంగతనాలు కూడా అవుతూ ఉన్నాయి. కిటికీల దగ్గర కానీ డోర్ వద్దలా కూడా ప్రయాణికులు తమ యొక్క జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఏదైనా వస్తువులు కానీ తినుబండారాలు కానీ ఇంకేమైనా ఆశ చూపించి సహాయం చేస్తామని నిపంతో వచ్చిన వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ యొక్క విలువైన వస్తువుని, ప్రాణాన్ని కాపాడుకోవాలి. మా ఏదైనా అనుమానం ఉంటే మా కంట్రోల్ రూమ్కి తెలియపరచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గతంలో వాళ్ళ దగ్గర కేసు లేదు, వీళ్ళు కేవలం జల్సాల కోసం.